ఈ నియోజకవర్గంలో నేను ఒక గ్రామ సర్పంచ్ని. నీ వల్ల మా గ్రామ రైతులకు అన్యాయం జరుగుతా ఉండది. చిన్న వయసు కదా, ఉడుకు రక్తంలో ఉండావు. కొంచెం ఆలోచించు. ఇంద్రాని ముసల్లా కొడక రాజన్న మనకి చాలా పెద్ద పనప చెప్పున్నాడు. కార్లో వచ్చి మీకు బ్యాగులు ఇచ్చిపోతారు. ఒక్కో బ్యాగులో 2 కోట్లు ఉంటాయి. మీరు నడుచుకుంటూ అడ్డదారులలో తీసుకొని రావాలా. ఏదైనా తేడా జరిగిందంటే మీ తలకాయలు గాల్లో ఎలాడతాయి. హలో, బ్యాగులో డబ్బులు లేవన్నా? అన్ని పేపర్లే ఉన్నాయి. ఏయ్ పట్టుకోరా, ఆగిరా. చెప్పండి, చెప్పు. డబ్బులు ఎవరు దాచిపెట్టినారు? డబ్బు ఎక్కడా? ఎక్కడరా డబ్బు? ఈ బ్యాగులు ఏందో, ఈ పంచాయతీ ఏందో అస్సలు అర్థం కావట్లే. సాయంత్రం అయితే 3 అంశాలు వేసుకొని పడుకోవడం తప్ప నాకేమీ తెలియదు. ఎంత మోసం దొంగనా కొడుకల్లారా. ఈరోజు నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి. చూసుకుందాం. 4 కోట్లు వదిలేసి ఎట్ట వచ్చినావురా పిరికి నా కొడక? ఆ పిల్ల నాదే, రోజు నీ వీధిలోనే తిరుగుతా. ఏం చేసుకుంటో చేసుకో. రేయ్, బాగా అర్థమయ్యేలా అసలు ఏం జరిగిందో చెప్పు. వాడు చూడ్డానికి అట్టున్నాడు గాని వాడు మనిషే కాదు. ఈసారి గాని డబ్బులు తీసుకుని రాకపోతే నీ గొంతులో ప్రాణాలుండవు. పండే, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని రాడ్రా. వస్తారా రే? నేనేంటో చూపిస్తారా?